ఫ్రెండ్స్, మనకు మరొక నోటిఫికేషన్ వచ్చింది కేవలం 10th అర్హతతో. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరి దృష్టి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాలపైన పడి ఉంటుంది. సో అందరూ దానికే అప్లై చేయాలి, అవే కొట్టాలి అని చెప్పి భయంకరంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో నేను కూడా వీడియో చేశాను, ఒకవేళ మీరు వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడొచ్చు మీరు కూడా. కానీ నేను చెప్పేది ఏంటి అంటే అందరి దృష్టి అక్కడ ఉంటుంది కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్లపైన ఎవరు పట్టించుకోరు, ఓకేనా? సో మీరు తెలివైన వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోండి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొహాలీ నుంచి రావడం జరిగిందనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడి నుంచి రెగ్యులర్ పొజిషన్స్ అంటే పర్మనెంట్ ఉద్యోగాలు, ఇందులో మనకు మల్టీటాస్కింగ్ స్టాఫ్ కూడా ఉంది, 10th అర్హతతో వచ్చే ఉద్యోగం అనమాట. సో వాటికి కూడా అప్లై చేసుకోండి. దీనికి ఎవరు పెద్దగా అప్లై చేయరు కాబట్టి పోటీ తక్కువగా ఉంటుంది, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకి కావాల్సిన టార్గెట్ ఏంటంటే మనకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. అది ఎస్ఎస్సి ఎంటీఎస్ అయితేనేమి, ఇంకొక డిపార్ట్మెంట్ అయితేనేమి, మనకైతే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కావాలి, అదే కదా మీ లక్ష్యం. ఓకే, అయితే ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ మొహాలీ నుంచి రావడం జరిగిందనమాట. రిక్రూట్మెంట్ ఫర్ నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ రెగ్యులర్, ఓకేనా, రెగ్యులర్ ఉద్యోగాలు అండి. సో ఇక్కడ మీరు చూడండి, ద ఇన్స్టిట్యూట్ ఈస్ లుకింగ్ ఫర్ డెడికేటెడ్ కమిటెడ్ అండ్ ఎలిజిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ఫిల్ అప్ ది ఫాలోయింగ్ వ్యాకెన్సీ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకే, రెగ్యులర్ బేసిస్లో ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నాము అని చెప్పించారు. సో కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోండి, మనం అప్లై చేయదగిన ఉద్యోగం మాత్రమే మనం చూసుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, పోస్ట్ కోడ్ 103, నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి కేటగిరీ, ఒకే ఒక్క పోస్ట్ ఉంది, 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనమాట. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది. పే స్కేల్ 18,000 రూపాయలు బేసిక్ పే అండి, 25,000 అబోనే శాలరీ వస్తుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. దీనికి కావాల్సింది ఇంటర్మీడియట్ 10+2 క్వాలిఫికేషన్ అనమాట. సో ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు ఆఫీస్ అటెండెంట్ని. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది, ఓకేనా? సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనము ఏప్రిల్ 7వ తారీఖు లోపల అప్లై చేసుకోవాలి. ఎవరైనా అప్లై చేయొచ్చు, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్ పొజిషన్స్. ఓకే, సో ఇక మనము ఇక్కడ చూసినట్లయితే మనకు ఎలా అప్లై చేయాలి ఉద్యోగాలు అంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అనేది నేను కింద ఇస్తాను. సో ఓకే, సో అక్కడికి మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి మీరు పంపించాల్సిన అడ్రస్ ద రిక్రూట్మెంట్ సెల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఐసర్ మొహాలీ, సెక్టార్ 81, నాలెడ్జ్ సిటీ, ఎస్ఏఎస్ నగర్, పీఓ మనౌలీ మొహాలీ, పంజాబ్ 140306. సో ఈ యొక్క అడ్రస్కి పంపించేయాలి. అప్లికేషన్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ కోడ్ 103 అని రాసేయండి, ఓకేనా? సో అలాగే మనకు సినాప్సిస్ ఉంటుంది, అది ఈమెయిల్ చేయాలి, recruitment@isrmohali.ac.in అని చెప్పేసి సినాప్సిస్ కూడా మనం రాయవలసి ఉంటుంది. సో మీకు అర్థం కాకపోతే ఎలా చేయాలి అప్లికేషన్ ఫామ్ అని కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా అయితే నేను మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదన్నమాట, ఓకేనా? రిటర్నేషన్ సిలబస్ ఏంటి అంటే మనం మామూలుగా ఎస్ఎస్సి సిలబస్ ఏది ఉందో అదే ప్రిపేర్ కాండి, ఏం టెన్షన్ లేదు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరికీ షేర్ చేయండి వీడియోని, అందరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకేంటి, ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.